మెదక్ జిల్లా తూప్రం సబ్ డివిజన్ పరిధిలోని చిన్నశంకరంపేట మండలం సూరారాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలపై షీటిం సభ్యురాలు జోస్న ఎస్ఐ మహమ్మద్ గౌస్ అవగాహన కల్పించారు. మోసపూరితమైన లింకులను ఓపెన్ చేయవద్దని, ఎవరైనా అమ్మాయిలను అబ్బాయిలను ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే 100కు నెంబర్కు డయల్ చేయాలని, షీటిం స్పందించి వారిని రక్షించడం జరుగుతుందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో సైబర్ అంబాసిడర్ గా వైష్ణవి సంతోష అనే విద్యార్థులు ఎంపిక కావడంతో వారిచే ఎస్ఐ మహమ్మద్ గౌస్ ప్రమాణం చేయించారు. అనంతరం షీటిం సభ్యురాలు జోస్న ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ, అమ్మాయిలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినట్లయితే వెంటనే ధైర్యంగా 100 నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్, మహిళా కానిస్టేబుల్ జోస్న, లావణ్యతో పాటు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి, రవి, విద్యాసాగర్, జయశ్రీ, రూపేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజులలో ఇక్కడ చూసినా సైబర్ క్రైమ్స్ ఇండైరెక్ట్గా జరిగే అన్ని నేరాలు సైబర్ క్రైమ్. దీంతో మనం అలర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినారు. కాబట్టి మీరు అందరూ సైబర్ క్రైమ్ అంటే అంటే ఏం ఫస్ట్ మీరు తెలుసుకున్న అవసరం ఉందని. సైబర్ క్రైమ్ అంటే మీకు తెలియకుండా మెసేజ్లు మరి ఏదో మీకు ఏదో లాభం కలిగిస్తామని చెప్పి లాటరీ లేచర్ అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు కాజేసుకొని వారు సులభంగా డబ్బులు సంపాదించుకోవాలని టెక్నిక్గా బాగా వాడుకోవడం జరుగుతున్నది. చాలామందికి మేము గతంలో కూడా మరి పోలీస్ ఇది ఈ ప్రోగ్రామ్ కంటే ముందు కూడా మేము ప్రతి విలేజ్లో మరి జిల్లాలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ ఎక్కడ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. అయినా కానీ ఇంకా మీరు ఇంకా అలర్ట్ కావటం లేదు. నా ఉద్దేశంగా మరి షీటీం వాళ్లకు ప్రత్యేకంగా మళ్ళా జిల్లా అధికారి మేడం చందనదీప్తి గారు మరి సెలెక్టెడ్ స్కూళ్ళల్లో చెప్పేసి మండల వైజ్ పంపించి గతంలో మడూరు విలేజు ఇంకో విలేజ్ గ్రామంలో కూడా మరి పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినారు. మీరు ఎప్పుడు కూడా యాదించుకోండి, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మీరు మీకు తెలియకుండా తెలిసిన వాళ్ళతో మాట్లాడాలా. ఏదో క్లిక్ చేయమని కూడా వస్తుంది, లింకులు వస్తాయి అనవసరంగా. మీరు అక్కడ క్లిక్ కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త ఉండాలా. మళ్ళీ ఏదో లాటరీ లేచింది మీరు డబ్బులు పంపించండి ఇట్లా పంపించండి అని కూడా చెప్తుంటారు. ఇంకోటి మీకు మెసేజ్ వచ్చినప్పుడు మీరు వేరేలకు కూడా ఫార్వర్డ్ చేయదు. లేనిపోని మెసేజ్లు వచ్చినప్పుడు మనం ఫార్వర్డ్ చేస్తే అది ఒక్కొక్కసారి చట్ట విరుద్ధమైన మ్యాటర్ ఉంటే మాత్రము అక్కడ ఉన్న అడ్మిన్ మీద కూడా కేసు అవుతుంది. ఎవరెవరైతే లింకులు ఒకరు ఫార్వర్డ్ చేసుకున్నారు అందరు ఇన్వాల్వ్మెంట్ అవుతారు. మీకు ఎందుకు చెప్తున్నారు పిల్లలంటే, ఎవరన్నా హరాస్మెంట్ చేస్తే బస్సులలో కానీ కాలేజీలలో కానీ స్కూల్కి వచ్చేటప్పుడు కానీ రోడ్ల పైన కానీ ఏదైనా వేసిస్తే దానికి షీటింగ్ అంటారు. దానికి మీకు ఏదైనా భయం అనిపిస్తే ఏదైనా అనిపిస్తే 100కి డైల్ చేయాలి మీరు. లేకపోతే నువ్వు స్కూల్లో టీచర్స్కి చెప్పినా కానీ మీ ఇంటి పక్క వాళ్ళ పేరెంట్స్కి కానీ మా నంబర్ ఇస్తాను. ఎవరికైనా ఫోన్ చేసినా కూడా మేము వస్తాము, వచ్చి మీకు హెల్ప్ చేస్తాము. మీరు చెప్పినని మీ గురించి ఎవరికి బయట చెప్పము మేము. అబ్బాయి వేధించిన అబ్బాయి పేరే ఆయనకు ఫోన్ చేసుకుంటాం, ఆయన గురించి మేము తెలుసుకుంటాం, ఆయనకు ఏం చేసేది ఇది చేస్తాము. మీకు ఏదైనా అందుబాటులో ఫోన్ లేదనుకో, ఏదైనా లేదంటే వాట్సాప్ అన్నా చేయాలి, మెసేజ్ అన్నా చేయాలి, ఏదో మీ సార్ వాళ్ళకన్నా చెప్పాలి. స్కూల్లో మా నంబర్ ఇచ్చిపోతాం మేము సార్ వాళ్ళకి, వాళ్ళు మాకు చెప్తే మేము వచ్చి మీకు హెల్ప్ చేస్తాం. మీరు భయపడొద్దు, ఎవరో ఏదో చెప్తుర్రు, ఏదో ఇబ్బంది పెడుతుర్రు, ఏమైపోతామో బయట తెలిసిపోతే మేము ఏది చేసుకుంటామో అన్నట్టు అలాంటి ఫీలింగ్ పెట్టుకోవద్దు. మీరు డైర్గా 100కి డైల్ అనే చేయాలి, సార్ కన్నా చెప్పాలి, లేకపోతే మా నంబర్ కన్నా ఇస్తాం కదా వాళ్ళకన్నా చెప్పాలి. మీరు దానికే షీటింగ్ అని అంటారు. భయపడొద్దు మీరు ఎవరికి, ఎవరన్నా ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఉంటారు, ఎవరన్నా బిస్కెట్లు ఇస్తారు ముట్టుకోవడానికి వస్తారు, ఎవరిని ముట్టొద్దు, వాళ్ళని రానివద్దు దగ్గరికి. పేరు ఉంటే ఏదైనా చేస్తాం. ఇక మేము కూడా తిరుగుతాం, యూనిఫామ్ సివిల్ డ్రెస్లో తిరుగుతాం, కాలేజీలలో తిరుగుతాం, రోడ్లపైన తిరుగుతాం, మేము బస్ స్టాప్లలో ఉంటాం, కాలేజీలలో ఉంటాం. ఏదైనా అనిపిస్తే మీరు మాకు ఫోన్ చేస్తే మేము వస్తాం, అందుబాటులోనే ఉంటాం. 100 డైల్ చేసినా కూడా సార్ వాళ్ళకి చెప్తే మేము షీటింగ్ వాళ్ళ ఫలానా ఏరియా ఇది ఇదే ఏరియాలో అంటే మేము వచ్చి మీకు కాపాడగలుగుతాం. మీరు భయపడొద్దు ఎవరితోటి, ఎవరికి ఏం చెప్పొద్దు, ఎవరు మూమెంట్ ఇచ్చినా కూడా దానికి ఫాలో కావద్దు. మీరు మంచి చదువుకోవాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను.